పల్లి పల్లీల పచ్చడికి కావాల్సిన పదార్థాలు నూనె 2 టీ స్పూన్లు పల్లీలు 1 కప్పు ఎండుమిరపకాయలు 3 అల్లం తరుగు 1 టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు 4 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు చింతపండు కొద్దిగా ఉప్పు తగినంత ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఇంగువ చిటికెడు మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చిసెనగ పప్పు 1/2 టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా నూనె 2 టీ స్పూన్లు పల్లె పల్లీల పచ్చడి తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని వేయించిన పల్లీల్లో ఉప్పు చింతపండు వేసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి అదే పాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసెనగ పప్పు ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయ వేసి వేయించుకొని తరువాత మిక్సీ పట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పై నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే పల్లె పల్లీల పచ్చడి రెడీ।